సార్ నమస్కారం అండి ప్రజాశ్రేయస్సును కాంక్షిస్తూ చాతుర్మాస్య దీక్షను చేపట్టానని మీరు చెప్పారు ఈ దీక్ష గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి జన మీ అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అందు ఇలాంటి దీక్షలు కానీ చాతుర్మాస దీక్షలు కానీ నా వ్రతాలు కానీ ఇవన్నీ కేవలం నా వ్యక్తిగతంగా చేసేవాడిని ఇప్పుడు దాకా ఇందుకు మొన్న మటుకు నాకు చాలామందితో మాట్లాడుతున్నప్పుడు వరుసగా ఈ కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు స్థితిలో ఉండి అంటే ఆర్థికంగా కూడా మనం చేయాల్సింది చేసి కొన్నిసార్లు పరిస్థితులు ఏమొస్తాయంటే భగవంతుడిని సరైన వేడుకోవాల్సి వస్తుంటుంది అందుకనే ఎలా చాతుర్మాస దీక్ష రాబోతుంది దానికని కేవలం మనశాంతి కోసం కాకుండా ప్రజలందరూ బాగుండాలి అందరికీ అని ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేశాను అనేది నాకు గత రెండు వేల మూడు నుంచి నేను చేసుకుంటూ వెళ్తున్నాను అంతకుముందు వేరే మాలలు మన మాల అలాంటివి వేసేవాడిని ఇంకా వేరే యోగా ప్రాక్టీసులు చేసేవాడిని కానీ రెండు వేల మూడు నుంచి మటుకు ఈ చాతుర్మాస దీక్ష అనేది చాలా నిస్ట్గా చేసుకుంటాను కాకపోతే అన్నిసార్లు బయటికి తెలియదు అది నేను సినిమాలు చేయడం వల్ల అది బయటికి తెలిసేది కాదు కాదు ఇప్పుడు ప్రజా జీవితం ఉండటం వల్ల బయటకు వచ్చే అంశం అది ఈ సృష్టిని నడిపే విష్ణుమూర్తి ఆయన సహనించే కాలం అది అందుకని చెప్పి ఆయన భక్తులందరూ కూడా ఈ ప్రాసెస్ని గౌరవించే వాళ్ళందరూ ఈ కల్చర్ని గౌరవించే వాళ్ళందరూ కూడా ఈ చాతుర్మాస దీక్ష చేస్తారు ఇదేనంటే ఇది ఒక గృహస్థ ధర్మంలో ఉన్న నేను కొన్ని ప్రమాణాలు పాటించి ఒంటిపూట భోజనం చేస్తూ కింద పడుకోవటం ఇవన్నీ ఉంటాయి ఇది వచ్చే డిసెంబర్ కార్తీక మాసన్ దాటే వరకు ఉంటుంది